హైదరాబాద్ నాగోల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరెల్లి పాపాయిగూడ చౌరస్తా దగ్గర టిప్పర్ వేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులు మృతిచెందారు. యాక్సిడెంట్ అయిన సమయంలో టిప్పర్ వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో బైకుకు వ్యాపించి 7 ఏళ్ల బాలుడు ప్రదీప్ సజీవ దహనమయ్యాడు. బైక్ పూర్తిగా దగ్ధమైంది. మృతులు కుత్బుల్లాపూర్కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ప్రమాదం తర్వాత టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. హైదరాబాద్ నాగోల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరెల్లి పాపాయిగూడ చౌరస్తా దగ్గర టిప్పర్ వేగంగా బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులు మృతిచెందారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి స్పాట్ నుంచి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. మోగి, నాగోల్ కుంట్లూరు రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ వెనక నుంచి బైక్ను ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ రోడ్డు నుంచి బైక్ ముందుగా వస్తుంది. వెనక నుంచి వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఢీకొట్టడమే కాకుండా దాదాపు ఒక 200 మీటర్స్ వరకు బైక్ను టిప్పర్ ఈడ్చుకుంటూ వచ్చింది. దాంతో బైక్ రోడ్డుకు రాపిడి గురవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే బైక్ పెట్రోల్ ట్యాంక్ కూడా పేలిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు టిప్పర్ ముందు దాకా ఈడ్చుకుంటూ రావడంతో టిప్పర్ బైక్ మధ్యలోనే పిల్లాడు ఉండిపోయాడు. బైక్ పైన ఉన్నటువంటి 7 ఏళ్ల బాలుడు ఆ రెండింటి మధ్య నలగడమే కాకుండా మంటలు చెలరేగాయి. బైక్ మొత్తం పేలిపోవడంతో దా మంటలు టిప్పర్కు వ్యాపించాయి. రెండింటి మధ్య ఇరుక్కున్నటువంటి బాలుడు పూర్తిగా సజీవ దహనం అయిపోయాడు. కనీసం బోన్స్ కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్పాట్లో మనం ఈ బైక్ కానీ వీటిని చూస్తుంటేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో కనీసం బైక్ ఆనవాళ్ళు కూడా లేకుండా తగలబడిపోయింది. ఇది గ్లామర్ బైక్గా చెప్తున్నారు. ఈ బైక్ పైనే తండ్రి కొడుకు ఇద్దరు వస్తున్నారు. ఎప్పుడైతే టిప్పర్ బలంగా వెనక నుంచి ఢీకొట్టిందో తండ్రి ముందుగా కింద పడిపోయాడు. రోడ్డుపై పడి తల పగిలి అక్కడే స్పాట్లో చనిపోయాడు. కొడుకు మాత్రం బైక్ మధ్యలో పడిపోయి టిప్పర్ అదేవిధంగా బైక్ రెండింటి మధ్యలో ఉండిపోయాడు. దాదాపు ముందు దాకా ఈడ్చుకుంటూ వచ్చింది. వెంటనే ఎప్పుడైతే బైక్ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ పేలిపోయిందో ఆ మంటలు కూడా టిప్పర్కు వ్యాపించి ఆ రెండింటి మధ్యనే ఉన్నటువంటి బాలుడు పూర్తిగా సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు కూడా మనం రోడ్డుకు అటువైపుగా కొన్ని గుడిసెలు వేసి ఉన్నారు. ఆ గుడిసెల్లో ఎవరైతే రెగ్యులర్గా ఆ గుడిసెల్లో నిద్రిస్తారో ఆ స్థలం వాళ్ళకే చెందుతుంది అని చెప్పి ఇక్కడ స్థానిక లీడర్స్ చెప్పారంట. సో దాంతో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ గుడిసెల్లో పడుకోవడం రాత్రి అంతా తెల్లవారుజామున లేచి వాళ్ళ ఊరు కుంట్లూరుకి వెళ్తూ ఉంటారు. ఆ టైంలోనే జరిగింది. రాత్రి పడుకున్నటువంటి తండ్రి కొడుకు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ద్వారానే వాళ్ళిద్దరు వస్తున్నారు. వాళ్ళ ఊరికి తిరిగి వెళ్తూ ఉన్నారు. ఆ టైంలోనే వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి టిప్పర్ లారీ ఢీకొట్టడంతోనే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. కేవలం టిప్పర్ వెనక నుంచి ఢీకొట్టడమే కాకుండా దాదాపు మనం అక్కడ కారు ఏదైతే ఆగి ఉందో అక్కడ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అక్కడ నుంచి మనం నిల్చున్నటువంటి ప్లేస్ వరకు దాదాపు ఒక 150-200 మీటర్స్ వరకు కూడా టిప్పర్ లారీ బైక్ను లాక్కుంటూ వచ్చింది. ఎప్పుడైతే బైక్ కింద పడిపోయి టిప్పర్ నుంచి లాక్కుంటూ వచ్చిందో ఈడ్చుకుంటూ వచ్చిందో దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, వెంటనే బైక్ ట్యాంకర్ కూడా పేలిపోవడం, దాని మధ్యలో ఇరుక్కున్నటువంటి బాలుడు పూర్తిగా తగలపోవడం అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. దాంతో ఎప్పుడైతే మంటలు చెలరేగాయో టిప్పర్ లారీ డ్రైవర్ పరారైనట్లుగా తెలుస్తోంది. ఒక 10 నిమిషాలు అయితే వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులు వాళ్ళ ఊరికి చేరుకునేవాళ్ళు. అంతలోపే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. బైక్ పై ఉన్నటువంటి తండ్రి పేరు కుమార్, అదేవిధంగా కొడుకు ప్రదీప్, ఇద్దరు చనిపోయారు. ఒక 15 రోజుల క్రితమే కుమార్ భార్య ప్రదీప్ తల్లి కూడా హార్ట్ స్ట్రోక్తో చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మొత్తంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి 3 కూడా చనిపోయిన సిచ్యువేషన్. సో ఇక్కడ చాలా యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. ఎవరైతే గుడిసెల్లో నిద్రిస్తే వాళ్లకు ఆ గుడిసెలు దక్కుతాయని చెప్పడంతోనే ఈ పరిస్థితి తలెత్తుందని చెప్తున్నారు. చాలామంది రాత్రి వేళల్లో అక్కడ పడుకోవడం, తెల్లవారుజామున లేచి తిరిగి ఇంటికి వచ్చేటటువంటి టైంలోనే చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. ఇటువైపుగా టిప్పర్ లారీలు కానీ లేకపోతే వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఒక 1 ఏడాదిలోనే దాదాపు ఈ రోడ్లో 5 మంది చనిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం చూడవచ్చు టిప్పర్ కూడా పూర్తిగా ముందు భాగం అంతా తగలబడిపోయింది. ఈ టిప్పర్ ముందు వైపే బైక్ కూడా ఇరుక్కుపోయిందని ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ రెండింటి మధ్యలో నలిగిపోవడమే కాకుండా పూర్తిగా బాలుడి డెడ్ బాడీ కూడా దొరకలేదు. కనీసం బోన్స్ కూడా లేనటువంటి విధంగా పూర్తిగా తగలపడిపోయాడు. అంటే ఒక గంట పాటు కంటిన్యూస్గా మంటలు చెలరేగాయి. అటు బైకే కాకుండా టిప్పర్ ముందు భాగం అంతా తగలబడిపోవడంతో ఒక 1 అవర్ పాటు ఉన్నటువంటి ఆ మంటల్లోనే ప్రదీప్ ఇరుక్కుపోయాడు. కనీసం బోన్స్ కూడా దొరకనటువంటి విధంగా తగలబడిపోయాడు అంటే అర్థం చేసుకోవచ్చు. అందులోనూ తెల్లవారుజామునే కావడంతో ఇటువైపు వెళ్ళేటటువంటి వాహనదారులు వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఎందుకంటే పూర్తిగా మంటలు ఉన్నాయి కాబట్టి కనీసం ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే టిప్పర్ లారీ తగలబడిపోతుందా అని కూడా ఇక్కడ వెళ్ళేటటువంటి వాహనదారులకు అర్థం కానటువంటి పరిస్థితి. సో కుమార్ మాత్రం బైక్ పై ఉన్నటువంటి కుమార్ మాత్రం ఎప్పుడైతే వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టిందో అక్కడే పడిపోయాడు. తల పగిలిపోయి తను అక్కడే పడిపోయి చనిపోయాడు. సో ఈ ప్రమాదం పైన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లన్నీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఇటువైపుగా అర్ధరాత్రి సమయంలో అదేవిధంగా తెల్లవారుజామున టిప్పర్ లారీలు చాలా వేగంగా వస్తుంటున్నాయి. చాలా క్రషర్ లారీలు కూడా వస్తుంటాయని చెప్తున్నారు. సో దీనిపైన పోలీసులు కూడా స్పాట్కు చేరుకున్నారు. ఇక ప్రధాన రహదారి కావడంతో టిప్పర్ ఇక్కడే ఉండడంతో ట్రాఫిక్ కూడా జామ్ అవడంతో వీటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. ఓకే, థ్యాంక్ యూ రవి.